జైనీపూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెరాస పార్టీకి ఎమ్మెల్యే రామలింగారెడ్డిలోని లేని లోటు తీర్చలేనిదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న రామలింగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. రామలింగారెడ్డి ఉద్యమకారునిగా జర్నలిస్టుగా ప్రజల అభివృద్ధి కోసం అహానుషులు కృషి చేసి అకాల మరణం పొందడం చాలా బాధాకరమని ఆయన జగదేపు టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కుంపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ సార్కి ఎంతో అండదండగా ఉండి ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు ఇవాళ జగదేపూర్ మండలం నుంచి మన మండల ప్రెసిడెంట్ గారు మరియు అందరూ నాయకులు కలిసి ఇవాళ అనిపించారు. జై తెలంగాణ. పార్టీకి నష్టం జరిగింది. అతను ఉద్యమ నాయకుడుగా టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్ట్గా ఉండి ఎన్నో సేవలు చేసి పార్టీ కూడా ఎన్ని సేవ చేసిన నాయకుడు కూడాము పార్టీకి కిరణ్ సోదరుడు రాములండి. ఇంకా ఉద్యమ నేత కార్యకర్తలు కష్టపడి పార్టీకి సేవ చేసిన నాయకునికి నివాళులు అర్పిస్తున్నాము. మండలం టీఆర్ఎస్ పార్టీ.